నమ శివాభ్యాం నవయౌవనాభ్యాం నమో నమ శంకర పార్వతిభ్యాం ధర్మవాణి శ్రోతలకు శుభోదయం కార్తీక మహాపురాణంలో పంతొమ్మిదవ రోజు ఈరోజు పారాయణ చేయవలసినటువంటి అధ్యాయాలను మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను ఇది పృదు చక్రవర్తికి నారదుడికి మధ్య జరుగుతున్నటువంటి సంభాషణ ఓ పృదు మహారాజా కార్తీక వ్రతం చేపట్టినటువంటి పురుషుడు పాటించవలసినటువంటి నియమాలను చెప్తాను విను అని నారదుడు ప్రారంభం చేశాడు ఈ వ్రతం చేసేవారు మాంసము తేనె రేగిపళ్ళు నల్ల ఆవాలు భుజించకూడదు పరాన్న భుక్తి అంటే పరుల వండినటువంటి అన్నాన్ని తినకూడదు పరద్రోహం తలపెట్టకూడదు దేశాటనలు చేయకూడదు తీర్థయాత్రలు మాత్రం చేయవచ్చు దానికి మినహాయింపు ఉన్నది కానీ దేశాటనలు చేయకూడదు దేవబ్రాహ్మణ గురు రాజులను దూషించకూడదు స్త్రీలను పూజించాలి అవిసె నూనె నువ్వుల నూనె విసర్జించాలి అలాగే నిమ్మకాయలు చెద్దెన్నము ఇత్యాదులు స్వీకరించకూడదు మేక గేదె ఆవు వీటి పాలు తప్ప వేరే ఇతర ప్రాణుల పాలు క్షీరాలు స్వీకరించకూడదు అలాగే ఈ వ్రతం ఆచరించేవారు బ్రహ్మచర్యాన్ని భూసేనాన్ని పాటించాలి భూసేనము అంటే నేల మీద పడుకోవడం ఆకులలోనే భోజనం చేయాలి ఈ కార్తీక వ్రతం చేసేటువంటి వారు ఒక్క నరక నాడు తప్ప మిగిలిన దీక్షాదినాల్లో తైలాభ్యంగన స్నానం చేయకూడదు వంకాయ గుమ్మడికాయ పుచ్చకాయలను విసర్జించాలి బహిష్ణు స్త్రీలతోనూ వ్రతభ్రష్టులతోనూ వేదాన్ని వదిలిపెట్టిన వారితోనూ సంభాషించకూడదు అటువంటి వారి ఎంగిలి కానీ కాకులు తాకిన ఆహారాన్ని కానీ సంబంధమైనటువంటి ఆహారాన్ని కానీ ఒకసారి వండి మరల ఉడికించినది కానీ మాడు పట్టిన అన్నాన్ని కానీ తినకూడదు గుమ్మడి ముల్లంగి ఉసిరి పుచ్చకాయ కొబ్బరికాయ ఆనప పొట్లకాయ వంకాయ ఉల్లి ఇవన్నీ కూడా పాడ్యమి ఆదిగా పరిత్యాలి కార్తీక మాసం అంతా కూడా ఉసిరికాయ తినకూడదు వంద యజ్ఞాలు చేసిన వాడు కూడా స్వర్గాన్నే పొందుతాడు కానీ కార్తీక వ్రతం ఆచరించిన వాడు మాత్రం నేరుగా వైకుంఠాన్నే పొందుతాడు స్వర్గాన్ని పొందినటువంటి వాడికి క్షీణే పుణ్యే మర్చ్యలోకే విశంతి అని ఆ పుణ్యక్షీణం కాగానే మళ్ళీ భూమి మీద పుట్టవలసి ఉంటుంది కానీ వైకుంఠానికి చేరినటువంటి వారికి విష్ణు సాహిధ్యమే ప్రాప్తిస్తుంది కనుక పునరావృత్తి రహితమైనటువంటి శాశ్వత లోక నివాస సిద్ధం సిద్ధిస్తుంది అని దీని అర్థం అంతటి విశేషమైనటువంటి ఫలప్రదము ఈ కార్తీక వ్రతము భూలోకంలో ఉన్న పుణ్యక్షేత్రాలన్నీ కూడా కార్తీక వ్రతం చేసేటువంటి వారి శరీరంలోనే ఉంటాయి విష్ణు ఆజ్ఞ అవసవర్తులైనటువంటి ఇంద్రాదులందరూ రాజును సేవకులు కొలిచినట్లుగా ఈ వ్రతమాచరించిన వారిని కొలుస్తూ ఉంటారు వీరికి గ్రహ బాధ భూతపిశాచగణాల బాధ ఇత్యాదులు ఏవి కూడా ఏమీ ఉండవు అందువల్ల ఓ పృదునపాల అలాగే ఈ కార్తీక వ్రత ఉద్యాపన విధిని కూడా సంగ్రహంగా చెప్తాను విను అని నారదుల వారు కార్తీక వ్రతము మనం ఇంతకుముందు చెప్పుకున్నాం శుద్ధ ఏకాదశి నుంచి ప్రారంభించి చెయ్యాలి అని దీన్ని విష్ణు ప్రీతి కోసం వ్రత సాఫల్యత కోసం కార్తీక శుద్ధ చతుర్దశి నాడు వ్రతం చేసేటువంటి వారు ఉద్యాపన చేయాలి ఆనాడు తులసిని స్థాపించి దాని చుట్టూ తోరణాలు నాలుగు ద్వారాలు కలిగినటువంటి శుభప్రదమైనటువంటి మండపాన్ని ఏర్పరచాలి దానికి బాగా అలంకారాలు చేయాలి నాలుగు ద్వారాల వద్ద సుశీల పుణ్యశీల జయా అనేటువంటి ద్వారపాలకులను మట్టితో చేసి వారిని ప్రత్యేకంగా పూజించాలి తులసి మొదట్లో నాలుగు రంగులు గల ముగ్గులతో సర్వతోభద్రమనేటువంటి ఒక అలంకారం చేయాలి దానిపై పంచరత్నములతో నారికేళ సంయుక్తమైనటువంటి కలశాన్ని ప్రతిష్ఠించి శంఖక్రకథ పద్మధారి అయిన పీతాంబరుడైనటువంటి లక్ష్మీ సమేతుడైనటువంటి నారాయణుని పూజించాలి ఇంద్రాజి దేవతలందరినీ కూడా ఆ మండపాల్లో అర్చించాలి శ్రీ మహావిష్ణువు ద్వాదశి రోజున నిద్రలేచి త్రయోదశి నాడు దేవతలకు దర్శనమిచ్చి చతుర్దశి నుంచి పూజనీయుడై ఉంటాడు కనుక మానవుడు ఆ రోజు నిర్మల చిత్తుడై ఉపవాసం ఉండి విష్ణు పూజను విధి విధానంగా ఆచరించాలి గురువు యొక్క ఆజ్ఞ తీసుకొని ఆ ఆజ్ఞ ప్రకారంగా శ్రీహరిని సువర్ణరూపమందు ఆవాహన చేసి షోడసోపచారాలతో పూజించి పంచభక్ష భోజ్యాలను నివేదించాలి గీతవాద్యాది మంగళధ్వనులతో ఆ రాత్రి జాగరణ చేస్తూ ప్రాతకాల ప్రాతకాలకృత్యాలు నెరవేర్చుకొని నిత్యకర్మలు ఆచరించుకొని నిష్కల్మాంతరంగుడై బ్రాహ్మణ సమారాధన చేసి యథాదక్షి శక్తి దక్షిణలు ఇవ్వాలి ఈ విధంగా వైకుంఠ ఉపవాసించిన వాడు విష్ణు పూజ చేసినవాడు తప్పకుండా వైకుంఠాన్నే పొందుతాడు అలా చేసినటువంటి వ్రతమాచరించినటువంటి వారు భగవంతునికి నమస్కరిస్తూ గత ఏడు జన్మల్లోని పాపములు నశించుగాక నా కోరికలు తీరుగాక నా గోత్ర వృద్ధి స్థిరముకుగాక అని నమస్కరించుకొని బ్రాహ్మణుల చేత చదాస్తు అని దీవించుకోవాలి తర్వాత యథాశక్తి దానములు పూర్తి చేసి ఆ తర్వాత సజ్జనులతో కూడి భోజనాదులు పూర్తి చేసుకోవడంతో ఈ కార్తీక వ్రత ఉద్యాపన జరుగుతుంది రేపటి రోజు ఇరవయవ రోజు కార్తీక మాసంలో ఈ ఇరవయవ రోజు పాలు నిషిద్ధం దానము చేయదలుచుకున్న వారు గోదానాలు భూదానాలు సువర్ణదానాలు విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి పూజించవలసినటువంటి దైవము నాగేంద్రుడు తత్ఫలితంగా సంతాన సిద్ధి గర్భదోష పరిహారం జరుగుతాయి రేపటి అంశంతో మరల రేపు కలుద్దాం ధర్మస్య నచ్చినట్లయితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి ధన్యవాదములు